రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కేంద్రంలో వెల్సాల్ గ్రామంలో జమా మసీదులో ముస్లిం సోదరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం సోదరులకు రంజాన్ మాసం సందర్భంగా కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం చేసి పంపించడం జరిగింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం 12% రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేస్తలేదని మీడియాతో అన్నారు. ఆమరగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, జిల్లా కోఆప్షన్ సభ్యులు మజేబుర్ రెహమాన్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒకటే రంజాన్ గురించి కలంపుచ్చి కాన్స్టిట్యూన్సీ లో 2000 మందికి తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ మన తరఫున 2000 మంది నిరుపేద ముస్లిం మైనారిటీ సోదరులకు కుటుంబాలకు గిఫ్ట్ రంజాన్ తోఫా. తర్వాత దాంతో పాటు ఇఫ్తార్ కొరకు ఒక 4 లాక్స్ అది కూడా జరిగింది. ముస్లిం మైనారిటీ సంక్షేమాన్ని కాపాడడం టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క విధి బాధ్యత. ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నెరవేరుస్తాం. సప్లాన్న కూడా 3500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. తర్వాత షాది ముబారక్ ఇస్తున్నాం. ముస్లిం సోదరులకు కూడా సోదరిమణులకు కూడా పెన్షన్లు కూడా ఇస్తున్నాం. 3016 అండ్ 2016 పెన్షన్లు కూడా ఇస్తున్నాం. లోన్స్ కూడా మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉర్దూను సెకండ్ లాంగ్వేజ్ కూడా కొనసాగించడం జరుగుతుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి రిజర్వేషన్ను బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తొలగిపెట్టడం జరిగింది. మనం 12% రిజర్వేషన్ చేయాలని చెప్పి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి. ఇప్పటికి 2 సార్లు 3 సార్లు పంపించాం. పార్లమెంట్లో లోక్సభలో రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ స్తంభింపజేయడం జరిగింది. అయినా నరేంద్ర మోడీ గారు దిగి రాలేదు, అన్యాయం చేస్తున్నాడు. నరేంద్ర మోడీ గారి మీద పోరాటం చేయడానికి మా ముస్లిం మైనారిటీ సోదరులు మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 12% రిజర్వేషన్ వస్తే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ దాంతోపాటు ఫైనాన్స్, దాంతోపాటు మనకు ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ లేకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రకరకాల వృత్తులు తీసుకోవడానికి అవకాశం ఉంది, జాబ్స్ వస్తాయి. దాంతోపాటు 1000 రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తే 290 రెసిడెన్షియల్ స్కూల్స్ గర్ల్స్ బాయ్స్ ముస్లిం సోదరులకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేయడం సంవత్సరం. ఆ విధంగా 290 స్కూల్స్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. గంగా జమున తహజీబ్ మనమంతా కలిసిపోవాలి. ఎందుకంటే మర్యాద కార్యక్రమం మేము రెడీ ఉన్నాం. నేను కేసీఆర్ తరఫున హామీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆఫీసర్ నేను కేసీఆర్ ప్రతినిధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా హామీ ఇస్తున్నాం. మేము కట్టుబడి ఉన్నాం రిజర్వేషన్ తీర్మానానికి, మేము కట్టుబడి ఉన్నాం పార్లమెంట్ మీద యుద్ధం చేయడానికి తీర్మానం మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఈరోజు మైనారిటీస్ గురించి అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయాలని మీరు అడిగారు. అసలు ఎవరు అడిగిరా ఈ కళ్యాణానికి షాదీ ఎవరు అడిగిరా? ఇవాళ వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఏ కుటుంబంలో కూడా 18 ఇయర్స్ దాటినటువంటి ఆడపిల్లకి ఏం చేస్తే ప్రతి ఒక్క 1,116,000 రూపాయలు ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణానికి వస్తుంది. ఏ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తప్పిస్తే ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకు చేస్తున్నారు? పేద నాదుకోవడానికి చేయడం జరుగుతుంది. ఇవాళ మీకు సప్లా ముస్లిం సప్లా ఇలా పోయిన సంవత్సరం మనం 1,600 కోట్ల రూపాయలు ఉప ప్రణాళిక ముస్లిం సప్లాన్ని కొనుక్కున్నాం. ఇవాళ ముస్లిం సప్లాన్ కింద ఇలా మనము ఉర్దూ గర్భం షాదికాన నడిపిస్తాం. ఉర్దూ గర్భం షాదికాన కలవంతంగా నడిపించాం, అందులో నడిపించాం. అప్పుడు కాజా భాష ఇవ్వబడినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి వాస్తవం నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా రాజపాయ పాత్ర మొత్తం కూడా తీసుకొచ్చి వెస్ట్ మీడియా ఒకసారి తీసుకొస్తే వేరండి. అది కూడా మీకు తెలుసు, ఒక ముస్లింల గురించే కాదు హిందువుల గురించి కూడా ఈరోజు మనం బతుకమ్మ పండుగ, అందరూ ఆడపిల్లలు ఆడపిల్లలు పండుగ, వాళ్ళు కూడా కొంతమంది తెలుసుకున్నారు తీరుమిస్తున్నారు. హిందువులు ఉన్నటువంటి సబ్బండ కులాలు ఎవరికి ఉన్నారో
తర్వాత దాంట్లో ముస్లింలు ఇస్తున్నారు ఎవరైతే గ్రూప్ లా ఉందో డోక్రా గ్రూప్ ఉన్నారో ఆ గ్రూప్ లా సభ్యులు ఎవరు ఉంటే వాళ్ళకు కార్డు ఉంటే వాళ్ళకు ఇస్తారు బతుకమ్మ చీరలు ఆ బతుకమ్మ పండుగ వాళ్ళ క్రిస్మస్ పండుగకు డిసెంబర్ 28 క్రిస్మస్ పండుగ కూడా వాళ్ళకు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।